देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलाम वालेकुम, मैं जफर खान सिटी इंडिया न्यूज में आप सभी का इस्तकबाल करता हूँ। कांग्रेस रियासती कारगुजार सदर रेवंत रेड्डी की क्यादत में दिगर कायदीन मोहम्मद अली शब्बीर और दिगर ने श्री सलम बरकी प्रोजेक्ट में हादसे का शिकार एडी श्रीनिवास गौड़ के मकान पहुंचकर अरकान खानदान से मुलाकात की और इजहार ताज़ियत किया। आइए देखते हैं हमारे नुमाइंदे मोहम्मद वाजिद की ये रिपोर्ट। याद रहे कि कल कांग्रेस कायद रेवंत रेड्डी को श्री सलम जाने से रोका गया था, लेकिन आज उन्होंने महलूक डीए के मकान पहुंचकर अफराद खानदान को पुरसा दिया। उन्होंने अपने गहरे दुख का इजहार करते हुए हुकूमत को इस हादसे का जिम्मेदार करार दिया। उन्होंने हुकूमत से मुतालबा किया कि महलूक के खानदान को हर तरह की इमदाद फराहम की जाए। ब्यूरो रिपोर्ट सिटी इंडिया न्यूज। సిక్స్ మంత్ లా జనకోల పోస్టులు పట్టే 258 పోస్టులు చేయాలా బా అంటే చేసి కంపల్సరీ, ఎందుకంటే మీకు ఆయన పొందుకొస్తుంది వస్తారు అన్ని లేకుంటే ఇమీడియట్ ఎగ్జామినేషన్ ఫ్రీ ఒక్క ఏం లేకుండా సెలెక్ట్ అయ్యి జస్ట్ 250 పోస్టులు పట్టే ఏ ఇమీడియట్ వచ్చి 5 గంటల పోస్టింగ్ ఇచ్చి అదే అనిపిస్తుంది అసలు ఆ జాబ్ లేకుంటే ఇట్లా రాకపోదేమో అని ఇప్పుడు నాకు అంత కష్టపడి జాబ్ తీసి అంత ట్రై చేసినాం ఇప్పుడు ఆ జాబ్ వల్ల ఇట్లా అయితే అని మాకు అదే చిన్నప్పుడు ఎదిలే డి అయిన రేపు సి అయితే సి చీఫ్ ఇంజనీర్ ఎంత వాల్యూ ఉంటుంది ఇప్పుడు ఎంత మన ఫ్యామిలీ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ఇన్సిడెంట్ జరగకంటే ముందు 6 గంటల ముందే ఆయన కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినారు. అక్కడ టన్నల్స్లో జాగ్రత్త చర్యలు లేవు. ఎప్పుడన్నా అలాంటి ఇన్సిడెంట్ జరగంగానే అక్కడ ఫైర్ జరిగితే ఫైర్ ప్రూఫ్ విషయంలో కానీ లేకుంటే బయట పోయేందుకు బయటికి వెళ్ళినందుకు కానీ ఎలాంటి అక్కడ చర్యలు తీసుకోలేదు. ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం తీసుకోకుండా పోవడం, దానివల్ల ఇలా 9 మంది మా ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు ప్రాణాలు తప్పి మరి దానివల్ల ముఖ్యమంత్రి గారికి కానీ కానీ కుమారుడికి కానీ ఏదైనా కానీ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగేటప్పుడు పోవడం. మాసైపేట్లో ట్రైన్ ఇన్సిడెంట్ అయింది, 20 పిల్లలు చిన్న బాగా చనిపోయారు. ఆయన గజ్వేల్ కాన్స్టెన్సీకి వస్తారు, గజ్వేల్ అసెంబ్లీ కాన్స్టెన్సీకి వస్తారు. ఆయన బోర్డు ఆహ్వాన బోర్డు నేను అనుకుంటా నిజాం సర్కార్ బతుకుంటూ కూడా ఇలాంటివి చేయాలన్నప్పుడు కొన్ని చోట పోయిండొచ్చు కానీ నేను అది కూడా ఉన్నాను. ప్రజలు గమనించాలా, రేవంత్ రెడ్డి గారు 6 గంటల ముందే లెటర్ కూడా ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిమాండ్ను చెప్పడం కూడా జరిగింది. మేము కూడా ఇప్పుడు పోనిస్తలేదు. ఎందుకు ఏ కారణం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగింది, నెగ్లిజెన్స్ ఎందుకు జరిగింది, ఎందుకు ఇలాంటి రాకముందు జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు అనే విషయంలో మేము సిబిసిఐటి డిమాండ్ చేసిన సిబిఐ కాకుండా ఎవరు ఏజెన్సీ ఇచ్చినా మా తరఫు నుంచి కూడా వాళ్ళకి సమాచారం ఇస్తాం. చెప్తూ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి 1 కోటి రూపాయలు ఇవ్వాలా, ఒక ఫ్లాట్ ఇవ్వాలా, వాళ్ళకు అదే స్థాయిలో ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కు జాబ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. శ్రీనివాస్ గౌడ్ గారు శ్రీశైలంలో జరిగిన దుర్ఘటనలో మరణించడం చాలా విషాదకరం, చాలా బాధకరం. వాళ్ళ కుటుంబానికి అండగా నిలబడడానికి భరోసా ఇవ్వడానికి తల్లిదండ్రులను ఇద్దరిని కోల్పోయినా మనోధైర్యాన్ని కోల్పోకుండా చెన్నైకి వెళ్ళి ఇంజనీరింగ్ చదివి మెరిట్లో విద్యుత్ శాఖలో ఉద్యోగిగా చేరి
ఏఈగా ఏడీఈగా డిఈగా ప్రమోషన్లు పొంది సమర్థతను నిరూపించుకొని శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులో డిఈగా విద్య నిర్వహణలో అమరుడవ్వడం జరిగింది. ఎందుకు అమరుడు అంటున్నా అంటే ప్రమాదవశాత్తు మనం అనుకోకుండా మరణిస్తే ఒక రకం ప్రమాదం జరుగుతుందని తెలిసి ఇతరులను ప్రమాదం నుంచి కాపాడడానికి అదేవిధంగా 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ఒక జాతి సంపద విధ్వంసం జరగకుండా కాలిపోకుండా ఉండడానికి ఆఖరి నిమిషం వరకు తన వంతు ప్రయత్నం చేసి మంటలార్పి 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం అంటే దాదాపుగా 10,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తి. 10,000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తిని కాపాడడమే కాకుండా తన సహ ఉద్యోగుల ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలను ఈరోజు బలిపెట్టి ప్రత్యక్షంగా అలంపూర్కి వెళ్ళి అక్కడ వరదలను కర్నూలు అలంపూర్లో వరదలలో చిక్కుకున్న వాళ్ళని 80 ఏళ్ళ వయసులో రోసే గారు అక్కడికి ప్రత్యక్షంగా వెళ్ళి ముఖ్యమంత్రిగా అక్కడ జరిగిన నష్టాన్ని అక్కడ బాధితులను పరామర్శించి తక్షణమే చర్యలు తీసుకున్నాడు. ఇక చంద్రబాబు నాయుడు గారి గురించి రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాల్సిన పనిలే. సంఘటన జరిగిన మరుక్షణం సాంకేతిక నిపుణుల కంటే ముందే ముఖ్యమంత్రులు అక్కడ వాలి ఆ సమస్యను పరిష్కరించడానికి అక్కడ పర్యవేక్షణ చేసి నిర్దిష్టమైన సంఘటన జరిగి ఇన్ని రోజులైన సంఘటన జరిగిన స్థలానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళి పరిశీలించలేదు. కనీసం అందులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలు హైదరాబాదులోనే ఉన్నాయి. కేసీఆర్ గారికి కూతవేటు దూరంలో ఈ కుటుంబాలు ఉన్నాయి. కనీసం ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారి కుమారుడు కానీ ఈ కుటుంబాలను ఓదార్చడానికి కానీ భరోసా ఇవ్వడానికి కానీ లేదా ప్రభుత్వం వైపు నుంచి ఆ కుటుంబాలను ఏ రకంగా ఆదుకుంటారో చెప్పడానికి కానీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు రాలేదంటే అసలు వీళ్ళు మానవత్వం ఉన్న మనుషులా అని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మానవత్వం ఉన్నవాడు ఎవడైనా మనిషి అనేవాడు ఎవడైనా ప్రభుత్వంలో ఇంత పెద్ద దుర్ఘటన జరిగినప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 9 మంది ప్రాణాలను బలిగొన్నప్పుడు నాజరీన్ దేశ్ దునియా తాజా తరీన్ ఆర్ ఖబరో దేఖనే కే ఆప్ హమారే టీవీ ఛానల్ కే ఇలావా యూట్యూబ్ ఆర్ ఫేస్బుక్ పర్ భీ ఫాలో కర్ సక్తే హై ఆర్ ఆప్ ప్లే స్టోర్ సే హమారే టీవీ యాప్ కో భీ డౌన్లోడ్ కర్ సక్తే హై. జ్యాదా తాజా తరీన్ ఖబరో కే లియే ఆప్ దేఖతే రహియే సిటీ ఇండియా న్యూస్. అబ్ ముజే దీజియే ఇజాజత్. అల్లాహ్ హాఫిజ్. दोस्तों अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. और हाँ, बेल आइकन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें. देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़.